Hey guys, welcome to Crazy Bros. So మన ఛానల్లో ఫస్ట్ టైం మోటో వ్లాగ్ చేయబోతున్నాం. యాక్చువల్గా మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? ఆగ్రా దాకా వెళ్ళబోతున్నాం. ఆగ్రా దాకా నాన్ స్టాప్ ట్రిప్ అన్నమాట. అసలు ఆగేది లేదు. ఒక కొడితే ఆగ్రాలో పడిపోవటమే. సో యాక్చువల్గా ఏంటంటే ఆగ్రా అంటే చాలా దూరం, చాలా ఖర్చుతో కూడుకున్న పని. మా దగ్గర అంత డబ్బులు లేవు. సో మా అమ్మ వాళ్ళ చైన్ తాకట్టు పెట్టాం గైస్. చాలా బాధాకరమైన విషయం అది. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత మా నాన్న కష్టపడి ఆ చైన్ అయితే కొనియడం జరిగింది. అది తాకట్టు పెట్టాల్సి వచ్చింది. సో ఎట్లయినా ఈ ఆగ్రా ట్రిప్ తర్వాత మేము దాన్ని విడిపిస్తాం అనుకుంటున్నాం. పిట్టకి విడుదల. డెఫినెట్లీ. సో గైస్ సపోర్ట్ చేయండి. ఇంకెందుకు లేట్ వెళ్దామా? కొడితే ఆగ్రా అది. మీరు అక్కడ లైక్ కొట్టండి. మీరు అక్కడ లైక్ కొట్టండి, మనం ఆగ్రా దిగిపోతాం. బై బై ఆగ్రా. సో గైస్ మొత్తానికి అయితే రైడ్ అయితే స్టార్ట్ అయ్యింది. క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది. చీరాల నుంచి ఇప్పుడే స్టార్ట్ అయ్యామన్నమాట. మీరు ఈ చుట్టుపక్కల మొత్తం చూసారంటే అంత గ్రీనరీ మొత్తం చూడొచ్చు. మామూలుగా ఉండదు మొత్తం అంతా. లొకేషన్ కానివ్వండి, అది కానివ్వండి, ఇంతే ఉంటుంది. ఇదే పీస్ఫుల్గా ఇంతే వెళ్తూ ఉంటాం మనం. మొత్తం అంతా రొటేట్ అవుతూనే ఉంటాయి. అసలు ఈ చెట్లు చూడండి, మనం వెనకాల వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తున్నాయి. చూసారా ఎంత నేచురల్గా ఉందో మొత్తం నేచర్. నేచర్ని ఇంత నేచురల్గా ఎప్పుడు మీరు చూసి ఉంటారు? అటు మొత్తం చూసారు మీరు, తాటి చెట్లు ఉన్నాయి మొత్తం. ఎందుకంటే సముద్రం దగ్గర ఉందని సూచన అనమాట. తాటి చెట్లు ఉన్నాయంటే ఎగ్జాక్ట్లీ మనం ఆ లోపలికి వెళ్ళామంటే సముద్రంలోకి వెళ్తాం. కానీ ఇప్పుడు మనం ఆగ్రాకి వెళ్ళాలి కాబట్టి సముద్రాన్ని కొంచెం స్కిప్ చేద్దాం. స్కిప్ చేస్తున్నాం. ప్రస్తుతం అయితే చాలా స్పీడ్గా వెళ్తున్నాం గైస్. మొత్తం మీద అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 230 స్పీడ్ మీద వెళ్తున్నాం కదా బండి. అడుగుడు రా ముందు మనకంటే వెళ్ళిపోతున్నాడు. అమ్మో వాడు 250 వెళ్తున్నట్టున్నాడు గైస్. 250 వెళ్తున్నట్టున్నాడు. మేమైతే అక్కడ కనిపిస్తున్నాం మీకు 240 మీద మెయింటైన్ చేస్తున్నాం. మాదంటే ఫస్ట్ స్టార్టింగ్ అంటే 200 నుంచి స్టార్ట్ అయింది మాది స్పీడోమీటర్. అది 200 నుంచి 240కి వెళ్ళిపోయింది. ఇంకా ప్రజెంట్ అయితే 240లో ఉన్నాం. ఒకప్పుడు గైస్ ఈ స్థలాలే మావే. ఈ స్థలాలు మా తాత స్థలాలు. తర్వాత కాలం పోయే కొద్దీ అమ్మేయటం అలాంటివి జరిగినాయి. అది మొత్తం మాయే. మొత్తం ఈ స్థలాలు మొత్తం మాయే. ఏడు జెడ్ అది అక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ గ్రీన్ కలర్ దాకా ఏడు జెడ్ మాయే. మొత్తం ఆ స్తంభం కూడా మా తాతయ్య వాళ్ళు కట్టించింది. ఒకప్పుడు అశ్వం మీద యాగం అని ఉండేది. ఎట్లా అంటే గుర్రం వేసుకొని ఎంత దూరం వెళ్తే అంత నీ స్థలం అనుకునేవాళ్ళు. ఇప్పుడు మా పురాతన కాలంలో మా తాతలు ఏంటంటే మంచి గుర్రపు స్వారీ చేసేవాళ్ళు. బ్రహ్మాండంగా వాళ్ళు ఆ చివరి మొదలు పెట్టి ఆ చివరి దాకా తొక్కుడేటప్పుడు వాళ్ళు వాళ్ళ ఇన్స్పిరేషన్తోనే మేము ఆగ్రాకి బయలుదేరాం. అది పూర్వీకులు అలా ఉంటారండి. మన పూర్వీకులు మామూలు గుర్రం మీద స్వారీ చేశారంటే మామూలు గుర్రపు స్వారీ అంటే మొత్తానికి అయితే అంతే. అక్కడ ఎవరు కష్టపడుతున్నట్టున్నారు చూడు. ఎవరు గైస్ ఎవరు ఇబ్బంది పడుతున్నట్టున్నారు. హెల్ప్ చేసే హెల్ప్ చేద్దాం. హెల్ప్ చేద్దాం. ఏంది హెల్ప్ చేద్దాం పదా పాప. మరి అమాయకులు లాగా ఉన్నాడు. అంత కష్టం అంత ఎంత రోడ్లు ఆగిపోయింది. ఏమైంది గాయ బ్రదర్? హిందీయా? హిందీయా. సార్ 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 ఏంటి సార్? అది కిదర్ సాయా కిదర్ కిదర్ నల్గాంధీ బొమ్మ సాయ ఉదర్ నై గావ్ కిదర్ నేపాల్ సాయా. నేపాల్ సాయా. ఆ ఎక్ బార్ హెల్మెట్ దాలో అందరు దాలో అచ్చా నేపాలి నేపాలి నేపాల్ గాడి గాడి నైచేలో అబ్బాయా నైచేలో చెక్కరు అటను చెక్కరు అది కొట్టు ఒకసారి ఉంటలేదు. లే కింద చైన్ ఏమన్నా పడింది అని చూడు. ఇది దిగిపోయింది క్రాంతి స్పీడోమీటర్ది. దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుంది? అది అసలు సంబంధం లేదు. లేదు అన్నిటికీ అంతే ఉంటుంది. కింద ఉన్న అయిందేమో చూడు. కింద లోపల కూడా అన్ని నా మెకానిజం గాడి రుక్కుగాయా కబ్బు గాడి రుక్కుగాయా. మీ నేపాల్ సాయా భయ్యా. నేపాల్ సాయా కబ్బు గాడి స్టాప్ స్టాప్ నాకు తెలిసినంత బట్టి మొత్తం అంతా బాగానే ఉంది కాంతి బండి. మొత్తం బాగానే ఉంది. ఎందుకంటే నాకు అర్థం కావట్లేదు. కింద అది చూసావు కదా వైరు. ఒకసారి ఇది ఆన్ చేయి. ఆన్ చేసా ఉంది. ఆఫ్ చేసాను ఆన్ చేసాను. ఎక్కడ చూడ ఒకసారి. పెట్రోల్ పెట్రోల్ నై పెట్రోల్ నైసే గాడి చాలా. పెట్రోల్ లేకపోతే అట్టలిద్ది. పైసా నై కై అరే బాబా కితనా చాయ్ నేపాల్ సే ఆయా. ఒరే ఆ డైలాగ్ అయిపోయిందిరా. ఎంత కితనా పైసే కితనా 500 500
గైస్ మన ఫస్ట్ మోటో వ్లాగ్ లోనే ఒక అతనికి సహాయం చేస్తున్నాం. ఇతను నేపాల్ నుంచి వచ్చాడంట, పాపం బండి ఆగిపోయింది, పెట్రోల్ అయిపోయింది. సో అందుకని మనం తోచినంత ఒక 500 సహాయం చేస్తున్నాం. 500 ఇచ్చేటప్పుడు ఫ్లాష్ బ్యాక్, మా దగ్గర అంత డబ్బులు లేవు. సో మా అమ్మ వాళ్ళ చైన్ తాకట్టు పెట్టాం గైస్. 500 ఇస్ నాట్ ఏ బిగ్ అమౌంట్. ఒక మనం ఒక ప్రాణాన్ని కాపాడుతున్నాం ఇప్పుడు మనం వాళ్ళ గూడి చేరడానికి. 500 లేలో ఇతర పెట్రోల్ దాలో నేపాల్ చేర్చావు, రివర్స్ నయ్యాత రుకు రుక్ జాయ బండి రుక్ జాయ రుక్ జాయ పెట్రోల్ చెక్ కరో కరో ఉస్కో ఆస్క్ కరో 500 500 ఆస్క్ కరో పెట్రోల్ దాలో చలేంగే 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 ఓకే చలేంగే చలేంగే. సో బానే వచ్చిందిగా ఎరా నీడికి వచ్చిందా? బా వచ్చిందా? ఆ ఓకే ఆ కట్ చే కట్ చే 500 లిటి 500 లిటి 100 రూపాయలు ఇరా బాగా యాక్ట్ చేసావు కదా 100 రూపాయలు తీసుకొని వెళ్ళిపో. ఉంచుకో ఉంచుకో 100 రూపాయలు చాలే. బాగా చేసేళ్ళే బాగా చేసేలా యాక్టింగ్ బాగా చేసేలా. ఓకే గైస్, మొత్తానికి ఫస్ట్ మోటో వ్లాగ్ లోనే మనకి ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అనుకోలేదు. యాక్చువల్గా చాలా హ్యాపీగా ఉంది. నాకు ఎందుకో ఇది శుభపరిణామం అనిపిస్తుంటాను. నువ్వేమనుకుంటావు? నేను నాకు కూడా అట్లా అనిపిస్తుంటాను. ఎందుకంటే ఒక మనిషిని అట్లాంటి టైంలో ఆదుకోవటం మన భారతీయ సాంప్రదాయం. ఎప్పుడైనా ఇన్ కేస్ మనం ఆగ్రా అవును ఇండియన్స్ అంటేనే ఆపదలు ఆదుకునే వాళ్ళు. అతిథి దేవో భవ అంటారు మన వాళ్ళు. అవును, గెస్ట్ ని ఒక దేవుళ్ళలాగా చూడాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనల్ని కూడా అప్పుడు బ్లెస్సింగ్స్ వస్తాయి మనకు కూడా. మొత్తానికి అయితే చాలా హ్యాపీగా ఉంది గాయస్. సూపర్ ఎగ్జైటెడ్ అసలు, నేనైతే సూపర్ ఎగ్జైటెడ్ అసలు. అతను నిజంగా నేపాల్ అతను లాగే అనిపించాడు. నిజంగా హిందీ తప్ప హిందీలో కూడా అతనికి 2-3 డైలాగ్స్ ఉన్నాయి. ఎప్పుడు డైలాగ్స్ ఆడలేదు అతనికి. నేపాలీస్ అతను కదా. అవునవును, నేపాల్ వాళ్ళకి హిందీ ఎక్కువ రాదు. నేపాల్ వచ్చి నాకు వచ్చి కాదు నేపాల్. నువ్వు రాదమ్మా నేపాల్? నాకు తెలుగు ఒకటే వచ్చుకొని. అవునా? నేపాల్ ప్రాబ్లం వాళ్ళు వచ్చుకోండి. నాకు మాట్లాడమంటావు నేపాల్? ఇది మొత్తం తాటి చెట్లు ఎక్కువ ఉన్నాయి చూసారా? మొత్తం ఆల్రెడీ ఇందా చెప్పే తాటి చెట్లు. అక్కడ గొర్రెలు గొర్రెలు కూడా ఉంటాయి. గొర్రెలు మంద గాయస్. అవి సండే అయిందంటే దాంట్లో ఒకటి బలి అయిపోయింది. ఒకటి కాదులే అవకాశాన్ని బట్టి. టీ ఉంది కదా, టీ తాగుతావా? ఇప్పుడే స్టార్ట్ అయింది, ముందు తాగుదాంలే. తాగుదామా? ఓకే, టిఫిన్ చేస్తాం కదా. టీలు టిఫిన్లు ఉంటాయిలే. ఎంత స్పీడ్ వెళ్తున్నావు నువ్వు? ఏందా 220 కొట్టు, 240 మీద కొట్టాలి. ఆగ్రా వెళ్ళాలి మనం. ఇవన్నీ కనపడాలి కదా అని చూపిస్తున్నాం. కనపడితే తీసుకెళ్తాం. ఆగ్రా వెళ్ళాలండి. నాన్ స్టాప్ కొడుతున్నాం కదా. ఎండ బాగా ఎక్కువ ఉంది, బాగా ఎక్కువ ఉంది. కళ్ళు అసలు భలే చెమ్మగిలుతుంది. కళ్ళల్లో అవి పడుతున్నాయి కదా, చిరుకి పులుగులు పడుతున్నాయి. ఆ పాప నీకు సొల్యూషన్ చెప్తా. ఏది? ఏం సొల్యూషన్ చెప్తాను చెప్పి కింద దిగిపోయింది. ఏంటిది? ఇంటెలి లెన్స్ వారి 100% యూవి ప్రొటెక్టెడ్ రోడ్ రైడర్ పాల్ రైడర్ సన్ గ్లాసెస్. ఇప్పుడు మనం బండి మీద కానీ కారులో కానీ వెళ్తున్నప్పుడు మధ్యాహ్నం కానీ ఎండ టైంలో అవునవును లైట్ ఇలా నీకు బండి ఎట్లా లైట్ పడతావు. అవునవును భయంగా. ఏంటంటే కరెక్ట్ ముందే వస్తుంది సరి కనిపిదు. ఇవి పెట్టుకున్నావు అనుకో, పాల్ రైజర్ గ్లాసెస్ అనమాట ఇవి. అవి పెట్టుకున్నావు అనుకో, అది సూపర్ కూల్ ఉంది కాంతి. యాక్చువల్గా ఏంటంటే మీకు ఈ గ్లాసెస్ పెట్టుకోక ముందు ఎట్లా కనిపించింది? అవును, ఈ పెట్టుకున్న తర్వాత ఎట్లా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే సూర్యుడి నుంచి యూవీ రేస్ వస్తాయి, డేంజరస్. సో వాటి నుంచి కూడా ఇది ప్రొటెక్షన్ కలిగించింది. అండ్ అట్లాగే ఆ రేసెస్ కళ్ళలో పడినప్పుడు కళ్ళు స్ట్రెయిన్ అవుతాయిగా భయంకరంగా, స్ట్రెయిన్ కూడా అవ్వకుండా కాపాడుతాయి. సూపర్ హైలైట్. ఇంకోటి ఏంటంటే స్ట్రెయిన్ అవడమే కాకుండా హెడ్ ఏక్ కూడా వచ్చింది. సో ఇవి పెట్టుకున్నావంటే నీకు ఆ ట్రావెలింగ్ లో హెడ్ ఏక్ కూడా ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే పెట్టుకున్నారంటే స్టైలిష్ గా ఉండిద్ది. చాలా అద్భుతం. వీడికే స్టైలిష్ గా ఉందంటే మీకు ఇంకా స్టైలిష్ గా ఉంటాయి. అంతే, నువ్వు ఎలివేట్ చేసుకో ప్రోడక్ట్ ని, నన్ను హ్యూమిలేట్ చేయబాకు నువ్వు ప్రతిసారి. సరే ఓకే ఓకే. సో గైస్, ఇంటెల్ లెన్స్ వారి యూవీ ప్రొటెక్టెడ్ పాలరైజర్ సన్ గ్లాసెస్ కొనుక్కోవాలనుకుంటే మీరు కూడా దానికి సంబంధించిన లింక్ ఇంత డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వెళ్ళి బైక్స్ మీద ట్రావెల్ చేసేవాళ్ళు, కార్స్ మీద ట్రావెల్ చేసేవాళ్ళు ఉంటే వెళ్ళి గ్లాసెస్ ని ఆర్డర్ పెట్టుకోండి, మస్తు ఉంటాయి. సో గైస్, ఇప్పుడైతే ఆల్మోస్ట్ మేము జర్నీ వచ్చేసేసి ఎర్లీ మార్నింగ్ 9 కి స్టార్ట్ చేసాము. ఆంధ్ర బోర్డర్ దాటేసాం. ఆంధ్ర బోర్డర్ అయితే క్రాస్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ నైట్ అవుతుంది, 9 కి స్టార్ట్ అయ్యాము. సో ఈ నైట్ చీకటి పడే లోపల మనం ఒరిస్సా బోర్డర్ కూడా దాటేసాం. అంటే ఇక్కడ ఆగ్రా మోటో వ్లాగ్ అదే ఒక యాభై ఇచ్చుకోండి. యాభై చాలు చిన్న క్యారెక్టర్ కదా. సరేలే.
హలో వివాళ్ళు ఎవరైనా ఉంటే మధ్యలో ఫోన్ చేసి చెప్పి ఇంకోసారి రమ్మని చెప్పు. సబ్స్క్రైబ్ ఆడు. ఓకే ఓకే. ఎవరు లేకపోతే నువ్వే రెండోసారి వచ్చాయటు. క్యాప్ క్యాప్ ఉంటే క్యాప్ పెట్టుకోనరా. మళ్ళీ స్పిట్ తీసేసి క్యాప్ పెట్టుకోనరా. మళ్ళీ గబక్కన గుర్తుపడతారు. ఇంక బయలుదేరు. ఓకే గాయస్, ఇలా మనకి సబ్స్క్రైబర్స్ రోజుకి ఒక 50-60 మంది తగులుతానే ఉంటారు. అది ప్రిటి కామన్ అయిపోయింది మాకు. చాలా కామన్ అయిపోయింది. అందుకే ఈ మధ్య మేము బయటికి కూడా రావట్లేదు ఇంట్లో నుంచి. ఏంటంటే ఒకటి తాగిడి ఎక్కువైపోయింది గాయస్. అందులో ఇలాంటి ప్లేసెస్కి వచ్చామంటే ఇంకా ఎక్కువైపోయింది అనమాట. మనం కొంచెం అట్లా ఉండనో. జర్నీ చేసేటప్పుడు ఏంటంటే క్రాంతి మనకి పెద్ద ఇదైపోతుంది. చాలా మంది రావటం ఇది చేయటం. సో ఇట్ హ్యాపెన్స్ అంతేలే తెలిసిందే కానీ క్రేజ్ ఆగ్రా దాకా వెళ్తున్నాం కాబట్టి. అందులో మనం ప్యాన్ ఇండియా యూట్యూబర్ కదా, ఒకసారి మనం కన్నడ ఛానల్ పెట్టాము. అదే ప్యాన్ ఇండియా యూట్యూబర్ కాబట్టి వస్తూ ఉంటారు. కానీ ఈ రోడ్ల మీద మాత్రం వెళ్తా ఉంటే అంత సుఖంగా ఉంటుంది అండి. క్లైమేట్ కానీ నిదానంగా వెళ్ళటం కానీ నిదానంగా వెళ్ళటం కానీ అజ్జేయడం కానీ ఇచ్చేయటం కానీ నిదానంగా ఎక్కడ వెళ్తా ఏంది నేను ఫోన్ చేసాము. ఇడీ నేను మళ్ళీ వచ్చాడు క్రాంతి. మళ్ళీ ఏమో తెప్పించేవేంది కొత్త లేదు. నువ్వేందిరా నీ అది టోపీ పెట్టుకోమన్నా. టోపీ పెట్టుకోమన్నా హెల్మెట్ అన్న పెట్టు పెట్టుకో. అనేది మా హెల్మెట్ రా, అది రాయల్ ఎన్ఫీల్డ్ హెల్మెట్ రా. ఏదో ఒకటి ఉండరా. సరే గ్లాస్ వేసుకో. నాలుగు ముగ్గురు పిలిస్తే భయపడతా ఏం చేస్తావేంది. మీరు ఏంది రా నిప్పాసాలు. ఏం చేస్తున్నావు తలలు బండి దిగు తాళాలు ఓవర్ చేస్తున్నారు. ఓవర్ చేస్తాను నిబ్బాయిచాలు వేసుకుంటా. తాళాలి ఫస్ట్ నువ్వు తాళాలు ఇచ్చి మాట్లాడు. నువ్వు ముందు ఎందుకు వచ్చావు. నువ్వు ఆవు అని చెప్పి పరిచుకుంటా వచ్చిన అదే కదా ఇల్లు పిల్లల నిబ్బాయి ఆశలు క్రాంతి అన్ని ఎవరో తెలుసా. తెలుసా నేను ఎవరు. వీళ్ళు పిల్ల బాగుళ్ళు ఫస్ట్ చేసిన తప్పు నువ్వు ఆడకొచ్చేసి చెప్పు దగ్గర నడుచుకుంటొచ్చు. అవును ఆ బండి నా ఇష్టం నేను నడుచుకుంటే ఏం చేసుకుంటా. ఎందుకు కలిగిస్తున్నావు నువ్వు. అసలు మీరేమో అసలు అరే వీడియో రికార్డ్ చేసావుగా. వీడియో రికార్డ్ తీసి దగ్గర ఉంది. వీడియో రికార్డింగ్ చూపి రికార్డు. వీడియో రికార్డింగ్ ఉంది. అయిపోయింది. వీడు ఎంత ఓవర్ చేశాడంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాలుగు రకాలు ఎక్కడ ఉంది పోలీస్ స్టేషన్ వెళ్ళి చూపిస్తా. మీకు అయిపోయారా మీరు బండి తీసుకురండి. మీరు బండి తీసుకురండి పోలీస్ స్టేషన్ లో ఇద్దరిని. ఇద్దరిని పోలీస్ స్టేషన్ లోనే మీ బండి తన మీకు ఇష్టం పోలీస్ స్టేషన్ సరే సార్ అటుండు ఇంకోసారి కనపడ్డా రెండు చంపేస్తే ఇక్కడ గడ్జేసాగా. ఓకే వాడికి 100 రూపాయలు ఇచ్చి పంపిస్తాను. ఇంది కానీ 800 ఇవ్వమంట కాంతి. పర్సు మొత్తం అయిపోతుంది. 100 అంతమంది రా స్వామి తీసుకో. 100 బ్రో ఎంత పర్ఫార్మెన్స్ అయితే 100 బ్రో. సరే ఇంకా ఉంది ఇవ్వచ్చులే. చిల్లర పెట్టుకోలే. సరే చిల్లర పెట్టుకోలే. అందిచ్చారు కకృతి పడకుండా. మనోళ్ళు ఎవరు ఉంటే వెళ్ళండి. మొత్తానికి అయితే వీళ్ళు పెద్ద అసలు ఇలాంటి నిబ్బగాళ్ళు తగులుతానే ఉంటారు. ఆవాలని చేసి మన దగ్గర చూస్తున్నాడు లోపల కదా. ఫోన్ చేస్తే వచ్చేస్తా ఉంటారు. వాళ్ళని చేద్దాం అది ఇది అనుకుంటున్నారు. మన కెమెరా ఉంది కాబట్టి సరిపోయింది. సరిపోయింది కాదు. లేకపోతే అసలు మనం వదిలే వాళ్ళే కాదు. అసలు వాళ్ళు పట్టుకొని ఎంత హడావిడి చేస్తారు కాబట్టి భయపడి వాడు తాళాలు ఇచ్చేసాడు. లేదంటే వాళ్ళని చేసేవాళ్ళు అంత గొడవ గొడవ అయిపోయింది. లాక్డౌన్ జరిగింది. తనకైతే మధ్యప్రదేశ్ బార్డర్ దాటేసాం. మధ్యప్రదేశ్ రాసేయండి తొందరలో ఆగ్రా కూడా వచ్చేసింది గాయస్. మొత్తానికి అయితే
మొత్తానికి ఇద్దరం మూడ్ ఆఫ్ లో ఉన్నాం యాక్చువల్ గా. చాలా మూడ్ ఆఫ్ అసలుకి. కోపం వచ్చి నాకు ఇంకా బీపీ తగ్గలేట్టునే. అదే అందుకే బండి తీసుకుందా నేను, లేకపోతే నువ్వు నడుపుతా ఉండేవాడి. టీదా అయితే బెస్ట్ కదా. తీస్తాలేదు కనిపిస్తే సెట్ చేద్దాం. తీస్తాలేదు కనిపిస్తే ఆగు. ఆడ ఆపు తాగు, టీ తాగుదు. రూట్ గుర్తుందా? ఇక్కడ కన్ఫ్యూజ్ ఉన్నట్టుంది రోడ్. ఈ రోడ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇన్ని లేవు క్రాంతి, అసలు ఇంత ఇదంతా కన్స్ట్రక్షన్ లేదు ఇక్కడ. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ కన్స్ట్రక్షన్ కానీ లారీలు కానీ. అడుగుదాం బ్రదర్. బ్రదర్ ఆగ్రా ఎటు వెళ్ళాలి? ఆగ్రా చాలా దూరం పోవాలి, స్ట్రైట్ వెళ్ళండి. ఓకే లెఫ్ట్ తీసుకుని వైపు వచ్చేసింది. ఓకే కనపడింది స్ట్రైట్ వెళ్ళిపోండి. బోట్లు ఉంటాయి అక్కడ. బోట్లు మొత్తం మీకు 7 కిలోమీటర్స్ అంత ఉంటుంది అండి. ఓకే థ్యాంక్స్ 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 థ్యాంక్స్. చూసావా ఇట్లాంటి వాళ్ళు అదే చెప్పారు చాలా పేషెన్స్ గా అలా ఉండాలి. అది అలా ఉండాలి కానీ వాడి చూడు, వాడు ఏదో నాయలాడు నిబ్బాయాశ తీసుకుంటా. ఇడి అంత అంత పొలైట్ గా చెప్పాడు అన్న, ఇటు ఇటు వెళ్ళాలి ఇట్లా వెళ్ళాలి అంటే నేను ఆపలేదు. అక్కడేమో టీ లేవు అన్నాడు. అక్కడ ఒక అబ్బాయి వెళ్తున్నాడు, ఆ అబ్బాయిని అడుగుతాడు. ఓకే కొంచెం ముందుకెళ్ళి సెంటర్ లో ఉంటా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో. అడేంది బ్రదర్ అయింది మనిషి ఏంది కొంచెం అయోమయంగా ఉన్నాడు ఏంది అంటే గబక్కని పిలిచోలేక అడిగి మా అబ్బాయికి ఏం అర్థం కాదు. మనిషి బాగా మెతక్కున్నాడు, అబ్బాయ్యా భయ్యా అంటున్నాడు. భయ్యా అంటే తప్పులేట్టు అని అంటే హిందీ అతను లాగా అనిపించాడు. మళ్ళీ నాకు ఇక్కడ టీ స్టాల్ ఉన్నట్టుంది. టీ అమ్మరు అక్కడ కూల్ డ్రింక్. కూల్ డ్రింకా? కూల్ డ్రింక్ తాగుతావు నువ్వు? తాగుతావు కూల్ డ్రింక్. ఇప్పుడు మనుషులు అన్నాక కొంచెం సహాయ గుణం ఉండాలి. ఉండాలి, కంపల్సరీ ఉండాలి. సహాయ గుణం అనేది ఉంటే బాగుంటుంది. సహాయ గుణం లేకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా ఇది పెడితే చేస్తే బాగా అది అసలు బాగా కరెక్టే. తప్ప టీ స్టాల్ ఎడుందని చెప్పి చెప్పాడు కదా కుర్రాడు. మన అదృష్టం కొద్దిగా ఉంది, భోజనాలు కూడా ఉన్నాయంట. దాబా అంట ఇది దాబా అడుగుతాం. మొత్తానికి అయితే మనం ఆల్మోస్ట్ ఆగ్రా దగ్గరికి వచ్చాం అనిపిస్తుంది. అవును దగ్గరగానే ఉన్నట్టుంది. తాజ్ మహల్ కూడా అక్కడ కనిపిస్తా ఉంది కొంచెం పైన. అది రేసులు అవి మహల్ కనిపిస్తా ఉంటే ఆగ్రాకి అయితే దగ్గరికి వచ్చినట్టు ఉంది. నేను అడుగుదాం దారిలో దగ్గరికి వచ్చావా లేదా అని. బండి మీద బెదరు బెదరు బ్రదర్. బెదరో ఆగ్రా ఎంత దూరం ఇక్కడ నుంచి? కొంచెం ముందుకెళ్ళండి. ఆగ్రా వచ్చేస్తుంది. ఎంత దూరం? కిలోమీటర్లు 2 కిలోమీటర్లు. థ్యాంక్ యూ. అవి ఏం క్లాసెస్? ఓకే థ్యాంక్ యూ. మీకు కూడా ఇంటెలిజెన్స్ క్లాసెస్ కావాలంటే దానికి సంబంధించిన లింక్ ఇంత డిస్క్రిప్షన్లో ఉంటే వెళ్ళి వెంటనే చెక్ చేసి ఇంటెలిజెన్స్ క్లాసెస్ ఆర్డర్ పెట్టేయండి. ఓకే గాయస్, మొత్తానికి మనం ఆగ్రా అయితే వచ్చేసాం. ఇప్పుడే జస్ట్ ఆగ్రాలోకి ఎంటర్ అయ్యాం. ఇదే ఆగ్రా బోర్డర్. ఇదే యాక్చువల్ గా వెనకాల బ్యాక్ సైడ్ కనిపిస్తుంది మీకు బ్రిడ్జ్ లాగా ఉంది కదా. ఇదే ఆగ్రా బోర్డర్ అన్నమాట. ఇంక ఇక్కడ నుంచి మొత్తం ఆగ్రానే. వెనక మాకు తాజ్ మహల్ కూడా కనిపిస్తుంది, మీకు స్క్రీన్ మీద కనిపిస్తాం చూడండి. ఇదే తాజ్ మహల్ అన్నమాట. సో మొత్తానికి సక్సెస్ఫుల్ గా మేము జస్ట్ 5 అవర్స్ లోనే చేరాల నుంచి ఆగ్రా అయితే వచ్చేసాం. అండ్ దారిలో బుల్లెట్ థ్యాంక్స్ చెప్పాలి. బుల్లెట్ వల్లే అంత ఫాస్ట్ గా వచ్చాం. దారిలో ఫస్ట్ మోటో వ్లాగ్ లో ఇన్ని ఎవరికి జరగమనుకోండి. ముందు చెప్పుకున్నట్లే మేము చాలా కష్టపడి ఈ బ్లాగ్ చేయడం జరిగింది, ఎన్నో కష్టాలు పడి. సో మీకు తోచినంత సపోర్ట్ మీరు కూడా చేయండి. అండ్ అలాగే ఈ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి లైక్ కొట్టండి. 20K లైక్స్ టార్గెట్ అనుకున్నాము. సో ఆ 20K లైక్స్ ఫినిష్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసిన తర్వాత వెంటనే పక్కన ఉన్న గంట కూడా యాక్టివేట్ చేసేయండి, ఎందుకంటే మీరు మమ్మల్ని ఎత్తుకుంటూ కాకుండా మేము మీ దగ్గరికి వచ్చేస్తారన్నమాట. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ గంట కొట్టేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ అసలు విషయం ఏంటంటే ఇది యాక్చువల్గా స్పూఫ్ కైండ్ ఆఫ్ వీడియో, ఎవరిని కించపరిచినట్టు కాదు కానీ మామూలుగా జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ అన్నమాట. అండ్ ఆఫ్ కోర్స్ చివరిదాకా ఎంతమంది చూస్తారో తెలియదు. అండ్ కొత్త వాళ్ళు అయితే అసలు చూడరు. ఇంకే సార్ చూస్తుంటే ఇది జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అనమాట. ఇంకా చాలా వస్తుంది, కొంతమంది తెలియజేస్తూ ఉంటారు. ఇట్స్ ఓకే, మళ్ళీ కలిసి ఉందాం. బాయ్ అందరూ, సెలవు. బాయ్.